సమాజాన్ని మేల్కొల్పే అక్షర ఆయుధం పుస్తకం అలాంటిది పుస్తకాలన్నీ ఒకే చోట చేరితే హైదరాబాద్ బుక్ ఫేర్ లా ఉంటుంది ఆ చైతన్యం ఈసారి కూడా ఎప్పటిలాగే హైదరాబాద్ బుక్ ఫేర్ కి సర్వం సిద్ధమైంది ఈ నెల తొమ్మిది నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు జరగబోయే బుక్ ఫేర్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి బుక్ ఫేర్ అధ్యక్షులు జూలూరి గౌరీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి ఈసారి ఎట్లా ఉండబోతుంది సార్ బుక్ ఫేర్ అనేది ప్రతి ఏడాది ఉంటుంది గత సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అట్లే ఉంటుంది కాకపోతే ఇంకొంచెం దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇంకెక్కువ తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఏడాది పుస్తక ప్రదర్శనకు సంబంధించినటువంటి స్టాల్స్ వేయడం అట్లాగే దానికి సంబంధించినటువంటి నిర్మాణాలు అవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేస్తాం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గత పది ఏళ్ళ నుంచి జరుగుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం ఆ కన్స్ట్రక్షన్ నిర్మాణ పనులు కూడా ఒక నాలుగైదు రోజులు చేస్తారు అట్లా బాగా మంచిగా చేస్తారు నిర్మాణం బాగా చేస్తారు అట్లాగే ఫేర్కి ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున వస్తారన్నటువంటి భావిస్తున్నాం మేము బాగా వస్తారు అంటే పుస్తక ప్రియులు ప్రతి ఏడాది డిసెంబర్లో జరుగుతుంది కాబట్టి ఆ డిసెంబర్ మాసంలో మనం చూడటం కోసం వచ్చేవాళ్ళు ఈసారి గత సంవత్సరం జరిగినటువంటి ఎలక్షన్స్ దాని యొక్క నేపథ్యము దాంతో ఆ స్థలము దానికి సంబంధించినటువంటి దాంతో కొంత జాప్యం జరిగి ఈసారి మాత్రం ఫిబ్రవరిలో పెట్టుకుంటాం గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బాగుంటుంది మంచిగా జరుగుతుంది ఓకే తెలంగాణ ప్రజలు సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు ఆస్వాదిస్తారు ఈసారి ఎన్ని స్టాల్స్ ఉండబోతున్నాయి ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు బాగా ఆస్వాదించడమే కాకుండా ఇక్కడ పుస్తక ప్రియులు ప్రధానంగా పుస్తకాన్ని చదివేవాళ్ళు ఆ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది హైదరాబాద్ నగరంలో అట్లాగే మనకు తెలుగు ఇంగ్లీషే కాకుండా భిన్న భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇక్కడ బాగా లభిస్తాయి అంటే హైదరాబాద్ నగరం కూడా మొత్తం గంగా జమున తెహజీబ్ సంస్కృతికి చిహ్నంగా ఉంటుంది కాబట్టి భిన్న భాషల యొక్క కలపొత్త సమ్మేళనము ఇవంతా కూడా కలిసి ఉంటాయి కాబట్టి పుస్తక ప్రియుల యొక్క సంఖ్య కూడా బాగా పోటెత్తి వస్తుంటారు ప్రతి ఏడాది పుస్తక ప్రియులు కూడా ఆ సంఖ్య పెరగడమే కాకుండా వాళ్ళు వచ్చేటప్పుడు ఈసారి తల్లిదండ్రులు ఏం చేస్తుంటే పిల్లలు తీసుకొని వస్తున్నారు చిన్న పిల్లలు తీసుకొస్తున్నారు అట్లాగే యువత బాగా వస్తున్నారు యూత్కి సంబంధించిన దాంట్లో వాళ్లకు ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటివి నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు డిఎస్సి అంటున్నారు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వస్తారు బాగా వస్తారు కాబట్టి ఆ పుస్తక ప్రియుల యొక్క సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అట్లాగే పుస్తకాలు కొనేవాళ్ళ యొక్క సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది ఎస్ అంటే నార్మల్గా పుస్తకాలకు సంబంధించి బుక్ ఫేర్ నిర్వహణ విషయానికి వస్తే పుస్తకం మీద ఇష్టం ఉన్నవాళ్ళు సాహిత్యం అభిలాష ఉన్నవాళ్ళు నిర్వహిస్తే అది డిఫరెంట్గా ఉంటుంది మీ స్థానంలో వేరే వాళ్ళు నిర్వహిస్తే అది ఇంకోలా ఉంటుంది ఒక మీ మీరు స్వయంగా కవి రచయిత వీటి నిర్వహణ అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది జనరల్గా ఇది బుక్ ఫేర్ మొత్తం కూడా పబ్లిషర్స్ నిర్వహిస్తూ ఉంటారు అంటే ముద్రాపకులు అట్లాగే స్టాల్స్ యజమానులు నిర్వహిస్తారు అంటే కవి రచయితగా ఉన్నటువంటి వాళ్ళు నిర్వహిస్తే ఎట్లా ఉంటుందంటే దానికి ఇంకా టచ్గా ఉంటుంది ఇంకా అంటే కవులు రచయితలు అయినటువంటి వాళ్ళు ఒక నిర్వహణ అన్నటువంటిది ఒకటి ఉండాలి వాళ్ళలో కాబట్టి దీన్ని నిర్వహించినప్పుడు అతృప్తి వేరుగా ఉంటుంది అంటే పుస్తకాన్ని అమ్ముకోవడం కోసమే షాప్ కాకుండా పుస్తకం యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు పుస్తకాన్ని బాగా ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు సహజంగానే అక్కడ నేను కవిని రచయితను కావడంతో నాకు కూడా ఇష్టం కూడా ప్రేమ కూడా దాంతో ఆ పుస్తకానికి సంబంధించిన దాన్ని ఆ పుస్తక ప్రదర్శన మీద ఒక రకంగా ప్రాణం పెట్టి దాన్ని నడుపుతున్నంత శక్తితోటి దాన్ని నడుపుతున్నాం మేము చాలా ఇష్టంగా ఊరికేదో రొటీన్గా డిసెంబర్లో పుస్తక ప్రదర్శన పెడతామన్నటువంటి విషయం కాకుండా దాని మీద ప్రేమతోటి అంటే గత నలభై యాభై సంవత్సరాలుగా పుస్తకాన్ని ప్రేమించే వాళ్ళుగా పుస్తకాన్ని దైవంగా చూసేవాళ్ళంగా పుస్తకమే ప్రాణంగా బతుకుతున్న వాళ్ళంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా దాని యొక్క నిర్వహణలో తేడా ఉంటుంది ఆ నిర్వహణ ఆ తేడాగా కనిపిస్తుంది రెండవది మేము కూడా దాన్ని విస్తృతంగా తిరిగాం ఇంతకుముందు అంటే ఫేర్స్ పెడితే ఏం చేసేవాళ్ళు అంటే ఆ పుస్తక ప్రదర్శన పెట్టేవాళ్ళు ఆ పలానా నెక్లెస్ రోడ్లోనూ నిజాం కాలేజీ గ్రౌండ్లోనో ఎక్కడో పెట్టేవాళ్ళు ఆ పెడితే పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు కానీ మేము దానికి భిన్నంగా మీరు అడిగిన ప్రశ్నకు కవి రచ ఒక అధ్యక్షుడైతే ఎట్లా ఉంటుందంటే మేము హైదరాబాద్ నగరంలో మూడు నాలుగు వందల కళాశాలలకు వెళ్ళాం యూనివర్సిటీస్కి వెళ్ళాం స్కూల్స్కి వెళ్ళాం పిల్లలతో మాట్లాడాం చాలామంది మాట్లాడేవాళ్ళు ఆ కవులు రచయితలు తీసుకువెళ్ళి వాళ్ళతో మాట్లాడించాం అంటే పుస్తకాలు పుస్తకాల యొక్క పుస్తకాలపై ప్రేమను కలిగించడం పుస్తకాలను చదవాలని చెప్పడం ఆ అభిలాషను వాళ్ళలో పెంచడం దీనికోసం మేము పెద్ద ఎత్తున సెమినార్స్ నిర్వహించాం ఆ సెమినార్స్ నుంచి కూడా మాకు మంచి స్పందన వచ్చింది పిల్లలంతా కూడా వచ్చారు ఆ కొన్ని కాలేజీల వాళ్ళు కొన్ని స్కూల్స్ వాళ్ళు అయితే వాళ్ళు బస్సులు వేసుకుని వచ్చారు వాళ్ళు మొత్తం కాబట్టి అది మాకున్న సౌలభ్యం అది ఎందుకంటే మాకు కవులు రచయితలు కూడా విస్తృతంగా వచ్చేవాడు ఏ కవిని పిలిచినా వచ్చేవాడు ఏ రచయిత వచ్చేవాళ్ళు ఏ కథ కూడా అయినా వచ్చేవాడు వచ్చి ఆ పిల్లలకు మూడు నాలుగు వందల మంది పిల్లలకు వాళ్లకు ఈ పుస్తకాల యొక్క నేపథ్యాన్ని మొత్తం చెప్పేవాడు ఈ మౌత్ ఆర్నేషన్ ఈ సభల ద్వారా సెమినార్ల ద్వారా చేసినటువంటి ప్రచారం మా పుస్తక ప్రదర్శనకి బాగా తోడ్పడేది కాబట్టి ఆ పాఠకుల యొక్క సంఖ్య పెరగడానికి కూడా ఇది దోహదకరీంది ఇది ఒకవైపు అయితే మామూలుగా డిజిటలైజేషన్ పెరిగింది డిజిటల్ దాని మీద డిపెండెన్సీ పెరిగింది ఎవరు చదువుతున్నారు పుస్తకాలని పట్టుకొని కొనుక్కొని ఎవరు చదువుతున్నారు అనేది ఇంకొకటి కూడా ఉంది కానీ మీ అబ్జర్వేషన్ ఇవన్నీ చేసిర్రు కదా చెప్తున్నారు కదా మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ వచ్చి ఈ రీసెంట్ ఇయర్స్లో పుస్తకాలకి ఇంకా ఆదరణ పెరిగిందా ఇంకా ఎక్కువ కొంటున్నారా ఎట్లా ఉంది పిల్లవాడికి చదవాలి అన్నటువంటి ఒక ఆలోచనను కలిగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ పనిని తరగతి గదిలో చేయాలి టీచర్స్ చేయాలి లెక్చరర్స్ చేయాలి అంటే ఆ పిల్లల యొక్క మైండ్ సెట్లో మేము పుస్తకాలు చదవాలి అన్నటువంటి ఆలోచన కలిగించాలి అట్లా పిల్లలు చదవట్లేదని కాదు పిల్లల యొక్క సిలబస్ చాలా పెద్దది ఈ సిలబస్ యొక్క భారాన్ని తగ్గించడం ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు చాలా పెద్ద పెద్ద పుస్తకాలు కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ చూస్తే మొత్తం పెద్ద పెద్ద గ్రంథాలాగా ఉంటాయి అవి చదువుతున్నారు పిల్లలు మూడు పేజీల కథ నాలుగు పేజీల కథ ఒక చిన్న టెన్ లైన్స్ పోయం చదవంటే ఎందుకు చదవరు వాళ్ళు చదువుతారు కానీ చదవడానికి కావాల్సినటువంటి ఆ ప్రేరణని నువ్వు కలిగించాలి వాతావరణం అది కలిగించాలి కలిగించినప్పుడు తప్పకుండా పిల్లలు చదువుతారు ఎంతమంది పిల్లలు అంటే ఇప్పుడు మన హైదరాబాద్ బుక్ ఫేర్కి వస్తున్నటువంటి పుస్తక ప్రియులు పుస్తక ప్రియులు అని చెప్తున్నాం మనం ఆ పుస్తక ప్రియుల యొక్క సంఖ్య ఎంత పెరుగుతుందో తెలుసా మీకు ఒకటి నుంచి అన్ని తరగతుల కోర్సెస్ ప్రొఫెషనల్ కోర్సెస్ వన్ టు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఇవన్నీ చదువుతున్న విద్యార్థుల యొక్క సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి మంది ఉంటారు ఆ కోటి మందికి మనం పుస్తకాలు చదవాలన్నట్టు ఆలోచన కలిగించాలి అంటే సైన్స్ సబ్జెక్ట్ పిలవాడైతే అసలు మాకు ఈ సాహిత్యంతో సంబంధం లేదంటాడు అట్లాగే టెక్నికల్ కోర్సు చదువు పట్టించుకోరు వాడు కానీ నువ్వు ఆర్టిస్టు అయినా సైంటిస్టు అయినా ముందుగా నువ్వు కమ్యూనిస్టు కావాలని చెప్పేసి శ్రీశ్రీ కొట్టేషన్ లాగా నువ్వు ఆర్టిస్టు కావాలన్నా సైంటిస్టు కావాలన్నా మొదట సామాజికమైనటువంటి ఒక చదువు కావాలి అంటే ఆ నేపథ్యం ఆ వాతావరణం ఉన్నవాళ్ళు ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నా కూడా నిజంగా ఈ వస్తున్న కొత్త టెక్నాలజీ ద్వారా కూడా సాహిత్యానికి లింక్అప్ అయి ఉంటున్నారు అంటే గాజా పైన జరిగిన దాడిని కూడా ఒక విన్యాసంలాగా చూసే దశకు వస్తారు సామాజిక స్పృహ లేకపోతే పుస్తకాలు చదవాలి ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ఒక దేశంపై ఇంకో దేశం దాడా ప్రపంచం కుగ్రామంలోకి వెళ్ళిపోతుంది మరి ఈ దాడులేంటి దీని వెనక నేపథ్యం ఏమిటి అని తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలంటే వాడు ఏం చేస్తాడు సామాజిక స్పృహ ఉంటే వాడు అర్థం చేసుకుంటాడు లేకపోతే అదేదో డిజిటల్ గేమ్ లాగా దాన్ని చూస్తూ ఉంటారు పిల్లలు అంటే లైవ్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా అవసరం లేదు తెలంగాణ ఉద్యమంలోనే సాహిత్యం ఎంత కీలక పాత్ర పోషించిందో మీరు చూసి కాబట్టి సాహిత్యం అన్నటువంటిది మొత్తం మానవ జాతిని కదిలించే శక్తి పుస్తకానికి ఉంది ఆ పుస్తకానికి ఆ శక్తి ఉంది కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పుస్తకంతో మాత్రం వచ్చినటువంటి వాళ్లే నాయకులుగా నిలబడ్డారు ప్రపంచంలో పుస్తక జ్ఞానంతో ఉన్నవాళ్ళు మాత్రమే ప్రపంచ నేతలుగా ఎదిగారు ఏ దేశ దేశానికి ఏ దేశానికైనా ఒక విముక్తిని సాధించాలంటే చాలా గొప్ప అధ్యయనం చేసిన వ్యక్తి మాత్రమే ఒక దేశ నాయకుడిగా నిలబడతారు కాబట్టి ఇప్పుడు నాయకులంతా నాయకులు కాదు దాంట్లో చదువుకున్న వాళ్ళే నాయకులు నాయకులంతా నాయకులు కాదు ఒక దార్శనికత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నాయకులుగా ఉంటారు అలాంటి గొప్ప నాయకులు తయారు కావాలంటే గొప్ప వ్యవస్థలు సృష్టించబడాలంటే ఒక మంచి సమాజం కావాలంటే మనుషులందరినీ ప్రేమించే సమాజం కావాలంటే పుస్తకాలు చదవాలి బాగా చదవాలి పుస్తకాలు చదవాలన్నటువంటి దృష్టిని కలిగించాలి అప్పుడు మీ సమాజం అంతా ప్రశాంతంగా ఉంటుంది లాండర్ లాఠీ అండ్ తూటా లేకపోతే తుపాకులతో కాదు పుస్తకాలతో సమాజం కంట్రోల్ అయిపోద్ది దాన్ని మనం ఈ తరంలో కలిగించాలి ఆ పనిని హైదరాబాద్ బుక్ఫేర్ చాతనైన మేరకు శక్తున్న మేరకు మేము పని చేస్తున్నాం అంటే ఏ ఏడాది కా ఏడాది చూసుకుంటూ వస్తుంటే నిజంగా పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది బుక్ ఫేర్ ఉంది అని అంటే నిజంగా ఒక ఫెస్టివల్ లాగా పండగలాగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా మనం వెళ్దామని ప్లాన్ చేసుకున్న వాతావరణం ఉంది సో ఈ బుక్ ఫేర్ని జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన దాకా తీ ఎట్లా తీసుకురాగలిగిందో ఓకే ఇది హైదరాబాద్ సిటీ సెంటర్ లైబ్రరీలో చాలా చిన్నగా మొదలై ఒక యాభై స్టాల్స్తో ప్రారంభించబడింది బుక్ ఫేర్ అది ఇప్పుడు ముప్పై పుస్తక ప్రదర్శనగా వచ్చేసరికి లక్షలాది మంది వస్తున్నట్టు సందర్భం అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి హైదరాబాద్ బుక్ ఫేర్ కూడా ఏముంటుందో ఏమో రెండు రాష్ట్రాలు విడిపోయినా కాబట్టి జరిగే సందర్భం ఏమిటని చెప్పేసి అనుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఈ పుస్తకాల యొక్క చదువుల సంఖ్య బాగా పెరిగింది ఈ పుస్తక ప్రదర్శన ఒక జాతీయ పుస్తక ప్రదర్శనగా వచ్చింది అంటే ఎక్కడ దాకా వచ్చిందంటే మనకు పది రోజులు జరిగితే పుస్తక ప్రదర్శన పది పది లక్షల మంది వచ్చే దశకి ఎదిగింది అంటే పది లక్షల మంది రావడం అనేది గొప్ప విషయం అంటే అయోధ్యలో రాముణ్ణి చూడటానికి మొన్న కొత్తగా రామ్ జన్మభూమి అని చెప్తున్నట్టు అయోధ్యలో లక్ష నుంచి లక్షన్నర మంది రోజు వస్తున్నారు పుస్తక ప్రదర్శన కూడా ఇక్కడ హైదరాబాద్లో లక్ష మంది వస్తున్నారు అది చాలా గొప్ప విషయం కదా కాబట్టి ఆ సంఖ్య పెరగాలి ఇంకా పెరగాలి అంటే బెంగాల్ కలకత్తాలో నిన్న పోయిన జనవరిలో ఫిబ్రవరిలో జరిగినటువంటి పుస్తక ప్రదర్శనలో వాళ్ళకి చాలా వరకు వచ్చినటువంటి సంఖ్య ఎంత అంటే జనవరిలో జరిగిన పుస్తక ప్రదర్శనలో ఇరవై తొమ్మిది లక్షల మంది వచ్చారని చెప్పేసి అంటున్నారు చాలా జాతీయ స్థాయిలో చాలా ప్రఖ్యాతమైనటువంటి పుస్తక ప్రదర్శన ఢిల్లీ బుక్ ఫేర్ తర్వాత అట్లాగే మన హైదరాబాద్ బుక్ ఫేర్ కూడా ఆ స్థాయికి ఎదగాలి ఆ స్థాయికి చేరుకోవాలి కాబట్టి ఇది చాలా వరకు పుస్తకాలను చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పట్టణం యొక్క సంఖ్య పెరగడం అంటే డిసెంబర్ వచ్చిందంటే హైదరాబాద్ బుక్ ఫే అంటున్నారు చివరికి డిసెంబర్లో ఎందుకు జరపలేదు అని చెప్పేసి అడుగుతున్నారు చివరికి ఇది ఒక రాజకీయ పార్టీని డిమాండ్ చేసినట్టు అడుగుతున్నారు పుస్తక ప్రదర్శన జరపలేదు అని చెప్పేసి ఇంకెప్పుడు అంటే పుస్తక ప్రదర్శనకు సంబంధించిన సందర్భంలో హైదరాబాద్ నగరం పైన పుస్తక ప్రదర్శన వాళ్ళ మనసులపై ఒక ముద్ర వేసింది ఒక బలమైన ముద్ర వేసింది ఆ విషయంలో మేము గర్వపడుతున్నాం స్టేట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి ఒక జ్ఞాన తెలంగాణకు కావలసిన నిర్మాణం కూడా క్రమంగా జరుగుతూ వస్తుంది అది చాలా సంతోషించవలసిన విషయం ఇది అందరం ఆనందించవలసిన విషయం ఓకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎక్కువ పుస్తకాలు చదువుతారు ఆయన తోడ్పాటును అందించారు సపోర్ట్ చేసిండ్రు సాహిత్యం మరింత పెరగడానికి తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండడానికి అని అంటారు ఎటువంటి సహకారం అందింది మీకు అప్పుడు గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి చాలా గొప్ప పని ఏంటంటే ఎన్టీఆర్ స్టేడియం ఆ ఎన్టీఆర్ స్టేడియంకి సంబంధించి మనకు రోజు దానికి వెల ఎంత చెల్లించాలంటే మనం దగ్గర దగ్గర లక్ష పైన ఉంటుంది లక్ష లక్ష ఇరవై వేల రూపాయలు కట్టాలి ప్రతిరోజు కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో దానికి ఇచ్చేవాళ్ళు కాదు డబ్బులు కట్టేవాళ్ళం మనం కానీ ఇప్పుడు మాత్రం మనకు ప్రత్యేకించి ఏం జరిగిందంటే అది ఉచితంగా ఇచ్చారు ఆ స్థలం అంటే మాకు నిర్మాణానికి కావాల్సినటువంటిది నాలుగు రోజుల ముందు తర్వాత నిర్మాణం తర్వాత దాన్ని తీసేయడానికి నాలుగు రోజులు మధ్యలో ఈ పదకొండు రోజులు అంటే సుమారు ఇరవై రోజులు మాకు ఎన్టీఆర్ స్టేడియం తెలంగాణ కళాభారతిని ఉచితంగా ఇచ్చారు అది ముఖ్యమంత్రి గారు చేసినటువంటి గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి చాలా గొప్ప సహాయం అది మామూలు విషయం కాదు అంటే బుక్ ఫెయిర్ అంటే ఒక చిన్న సంస్థకు ఒక ఇరవై ముప్పై లక్షలు కట్టాలంటే చాలా కష్టమైన పని ఆ భారం ఆ మించిపోయింది తగ్గిపోయింది అది గొప్ప సహాయం అంటే పిల్లలు అనుకోండి వాళ్ళలో పుస్తకాలు చదవడానికి ఇంట్రెస్ట్ కలిగించడానికి వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి సమాజం పట్ల ఒక అవగాహన రావడానికి ఎటువంటి పుస్తకాలు చదివించాల్సిన అవసరం ఉంది చదవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బాల సాహిత్యం బాగా వస్తుంది బొమ్మలతో ఆడుకునే పిల్లలు ఆ చిన్నారు చేతులు వచ్చేసి పుస్తకాలపై టచ్ చేస్తూ వెళ్ళిపోతున్నారు ఇది మంచి పరిణామం అయితే ఆ పిల్లలకు సంబంధించిన ఒక ఆలోచన కలిగించడానికి మొదట ఆ పిల్లలకు చిన్న పిల్లల తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి చదివించాలి అందుకే నేను చెప్పినట్టుగా తరగతి గదిలో ఈ పునాది పడాలి కుటుంబంలో ఆ పునాది పడాలి తల్లిదండ్రులు ఆ పని చేయాలి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు చదువుకోగలుగుతారు అంటే హైదరాబాద్కి మాత్రమే పరిమితమైపోయి ఉన్నటువంటి పుస్తక ప్రదర్శనని గ్రామాలకు తీసుకుపోతున్నాం గ్రామ వాక్యాల దాకా తీసుకుపోతున్నాం ఖమ్మం జిల్లాలో మన కవి కవి యాకు ఉంటే ఆ రొట్టెమాకు రేవు అనేటువంటి గ్రామంలో కూడా పెట్టాం మండల స్థాయికి తీసుకుపోతున్నాం దీన్ని చిన్న చిన్న పట్టణాలు తీసుకుపోతున్నాం కోదాడ తీసుకుపోతున్నాం కామారెడ్డి తీసుకుపోతున్నాం వనపర్తిలో పెట్టాం చిన్న చిన్న పట్టణాలు కూడా విస్తరింపజేసాం ఈ విస్తరణ మొత్తం కూడా పెద్ద ఎత్తున జరగాలి ఇంకా జరగాలి బాగా జరగాలి దీనికి ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహాన్ని అందించాలి బ్రహ్మాండమైన ప్రోత్సాహాన్ని అందించాలి ఇప్పటికీ సహకరిస్తున్నారు ఇంకా 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 సహకరించాలి కాబట్టి పుస్తకానికి ఎంత సహకరిస్తే ప్రభుత్వానికి అంతరక్షణ పెరుగుతుంది అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా అది కాబట్టి అసాంఘికమైనటువంటి శక్తులు అట్లాగే జరుగుతున్న అనేక రకాల పరిణామాలు అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఇవన్నీ పోవాలంటే పుస్తకం అన్నది సాధనంగా పనిముట్టుగా ఉపయోగపడుతుంది ఈ కంటిన్యూస్గా ఫేర్ నిర్వహించడం అనేది నిజంగా అంటే లాస్ట్ ఇయర్ అనుకోండి చదివి నేను కూడా రాయాలి అని అనుకున్న వాళ్ళకి కొత్తగా రాసే వాళ్ళకి కావచ్చు ఆల్రెడీ రాస్తూ ఉన్న వాళ్ళకి కావచ్చు బుక్ ఫేర్ టైం కల్లా మనం పుస్తకం రెడీ చేసుకుంటే ఇంకెక్కువ మంది చదువుతారు అనేది ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఉంది రాను రాను మీకు తాకిడి పెరుగుతున్నట్టుంది ఎట్లా ఉంది చెప్పండి ఇంతకుముందు ఒక సాహిత్య వేదికలో మా కవిత వస్తే సరిపోయేది అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ లోకి వచ్చారు దానికి కవి సంగమాలు పెట్టారు దానికి ఒక గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు రకరకాల గ్రూపులు ఉన్నట్టు కానీ ఇప్పుడు కవిత్వ గ్రూపులు ఉన్నాయి కథల గ్రూపులు ఉన్నాయి నవలల గ్రూపులు ఉన్నాయి చర్చలు జరుగుతున్నాయి అట్లాగే బుక్ బుక్ఫేర్ వస్తుందంటే తమ యొక్క పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించుకోవాలి ఒక అభిలాష ఒక ఉత్సుకత బాగా పెరిగింది కాబట్టి ఆ సంఖ్య కూడా కవుల యొక్క సంఖ్య పెరిగింది ఇప్పుడు పబ్లిషర్స్ యొక్క సంఖ్య ఎట్లా పెరుగుతుందో ఇండిపెండెంట్ రైటర్స్ స్టాల్స్ కూడా పెరుగుతున్నాయి రైటర్ సపరేట్గా తెచ్చిన టేబుల్ ఇస్తాం ఆ టేబుల్ మీద తన పుస్తకాలు పెట్టుకుంటాడు తన పుస్తకాలు అమ్ముకుంటున్నాడు ఇది కూడా బాగా జరుగుతుంది అంటే ఇది కూడా మేము ప్రేరేపిస్తున్నాం కవులను రచయితలను వాళ్ళకి సంబంధించి అట్లాగే కొత్తగా వచ్చిన రచయితలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మనోభావాలు ఏమున్నాయి వాళ్ళు ఏ రకమైన రచనలు చేస్తున్నారు లేదు ఎలాంటి రచనలు చేయాలి ఇవి కూడా ఆ వేదికల మీద సెమినార్స్ పెడుతున్నాం కవులకు రచయితలకు ఒక పెద్ద ప్రోత్సాహంగా అసలు కవులు రచయితలు కలిసే ఒక జమిలి కేంద్రంగా ఒక పుస్తకావేష్కరణ ఎంతమంది వస్తారు ఏదో ఒక సభకు ఎంతమంది వస్తారు కానీ ఈ బుక్ ఫెయిర్కి మాత్రం వందల సంఖ్యలో కవులు రచయితలు వస్తారు అదొక వాళ్ళకొక వేదికగా మారిపోయింది ఆ కవులు రచయితలు వాళ్ళు వచ్చేసి మాట్లాడుకోవడం కలవడం వాళ్ళు చర్చించుకోవడం వేదికలపై జరిగే చర్చలపైన వాళ్ళు పాల్గొనడం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇది ఒక మంచి పరిణామం డిఫరెంట్ డిఫరెంట్ వేదికల మీద అదంతా కలిసి ఈ సాహిత్యం మీద మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది సాహిత్య అభిమానం పెరుగుతుంది అని అంటారా ప్రజల్లో తప్పకుండా పెరుగుతుంది అదే రీదాకు మీకు చెప్పారు అంటే మనం ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అది ఒక చిన్న వాక్యం పెద్ద ఎడ్వర్టైజ్మెంట్ కొన్ని లక్షల మెదళ్ళకు పోయింది ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళ కదలైకకు అదొక సింబాలిక్ అంటే ఆ రకమైన ప్రచారం జరగడం వల్ల పుస్తకం గురించి ఎక్కువ మంది మాట్లాడడం వల్ల తప్పకుండా చదివే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది రాసేవాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది ఆ సంఖ్యని క్రమంగా పెరగడం కూడా మనం చూస్తూ ఉన్నాం కాకపోతే వాళ్ళు ఏ అంశాలను తీసుకుంటారు వాళ్ళు ఏ అంశాల గురించి మాట్లాడుతున్నారు మనం చూడాలి వాళ్ళు ఏ రకమైన పుస్తకాలు తీసుకుంటారో మనం చూడాలి కాబట్టి దీంట్లోనే తెలివిగా ఏం చేస్తారంటే ఏదైతే మార్కెట్గా మారిపోద్దో ఆ మార్కెట్లో మారినప్పుడు ఏదైతే రకరకాల వస్తువులు అమ్ముకోవడానికి అక్కడికి వస్తారు ఆ వస్తువులు అమ్ముకోవడానికి ఎట్లా వస్తారో రకరకాల భావజాలాలు కూడా దాంట్లోకి వస్తాయి అయితే ఏ భావజాలం కరెక్ట్ అని చెప్పాలంటే మళ్ళీ అక్కడ పుస్తకం చదువుకోవాలి ఓకే ఆ పుస్తకం చదివినప్పుడు మాత్రమే వాళ్ళకు ఆ భావజాలం సరైనదా కాదా ఇది మనకు రక్షగా ఉంటుందా లేదా ఏది తప్పు ఏది ఒప్పు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడం ఏది సరైంది ఏది సరైంది కాదు అన్నటువంటి మార్గాన్ని ఎంచుకోవడం ఆ మార్గాన్ని ఎంచుకోవాలంటే తప్పకుండా చదువురు కావాలి పుస్తకాలు చదవాలి కాబట్టి అట్లా రచనలు చేస్తున్న వాళ్ళ యొక్క సంఖ్య కూడా ఉసిళ్ల పుట్టలా పెరుగుతుంది అదే సమయంలో ఆ పుస్తకానికి మనం ఇస్తున్న ప్రచారంతో పుస్తకాల యొక్క పబ్లిషర్స్ యొక్క సంఖ్య కూడా పెరగాలి ఇంకా ఆ పుస్తకాల సంఖ్య కూడా పెరగాలి మన వాళ్ళు ఒక కవి రచయిత ఒక పుస్తకం వేసుకొని ఒక వెయ్యి కాపీలు అమ్ముడు పోయినంటే చాలా గొప్ప విషయం ఉంటాడు చాలామంది కవి రచయిత పుస్తకం వేసుకోవాలంటే ఇంట్లో వస్తువులు ఏదైనా అమ్ముకొని వచ్చేసేయాలని చెప్పేసి అంట అంటారు ఓ సభ పెట్టుకోవడం చాలా కష్టమైనటువంటి పని కానీ ఇప్పుడు హైదరాబాద్ బుక్ బుక్ఫేర్లో ఏమైతుంటే విస్తృతంగా అక్కడ వాళ్ళు పుస్తక ఆవిష్కరణలు జరుపుకోవడానికి కావాల్సినటువంటి కేంద్రాన్ని మనం ఇస్తున్నాం అక్కడ కూడా కొన్ని వందల సంఖ్యలో పుస్తకాలు ఆవిష్కరించబడతాయి అంటే బుక్ ఫేర్ వేదికగా జరుగుతున్నటువంటి ఆవిష్కరణలే కాకుండా అక్కడ సెలబ్రిటీస్ వస్తారు అనేక మంది సెలబ్రిటీస్ వస్తారు కాబట్టి వాళ్ళ స్థాల్ ముందే వాళ్ళు ఆవిష్కరించుకుంటారు దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు ఈ యొక్క సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది బాగా పెరిగింది రైట్ విస్తృతంగా పెరిగింది అంటే సాహిత్యం మీద పెరుగుతున్న ఈ ఇష్టము అభిరుచి అనేది ఓవరాల్గా ఒక చైతన్యవంతమైన సమాజం నిర్మితం కావడానికి ఇది ఎట్లా దోహదపడుతుంది ఈ కంటిన్యూస్ ప్రక్రియ కాబట్టి చైతన్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం కావాలంటే ఇప్పుడు మీ పేరు స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే ఏమిటి చైతన్య పేరు మాత్రమే కాదు అంటే చైతన్యం అంటే ఏమిటి ఇది వాళ్ళు తెలుసుకోవాలి ఇది వాళ్ళు తెలుసుకోవాలంటే తప్పకుండా చదవాలి ఆ చదివిన దాని మీద చర్చ జరగాలి ఆ చర్చ నుంచి ఒక రాపిడి రావాలి ఆ రాపిడిలోంచి ఒక మంచి సమాజ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా పుస్తకాలు చదివితే మంచి మంచి సమాజం వస్తుంది కాబట్టి ఆ పుస్తకాలు ఏ పుస్తకాలు కావాలి పడేవి అది సమాజాన్ని ప్రభావితం చేసే పుస్తకాలు అంటే మొత్తంగా ఒక ఎనభై ఐదు తొంభై పేజీలు ఉండకపోవచ్చు దాస్ క్యాపిటల్ చదవాలంటూ మొదలు పెడితే ఏం చదవాలనేది స్పష్టత తెచ్చుకోగలిగే అంటే ఒక పుస్తకం తొంభై 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 ఐదు పేజీల పుస్తకం దాస్ క్యాపిటల్ మార్క్స్ రాసినటువంటి గత చారిత్రక భౌతిక చిన్న పుస్తకం అది కమ్యూనిస్ట్ ప్రణాళిక ఆ కమ్యూనిస్ట్ ప్రణాళిక ఏమైపోయిందంటే ఇప్పుడు మొత్తం ఒక దేశ దేశాన్ని మార్చేసింది అది వన్ థర్డ్ మొత్తం భూభాగంలో ఎర్రజెండా ఎగిరేసింది ఒక కాలంలో పోయిన శతాబ్దంలో మొత్తం కూడా కమ్యూనిజం ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి అట్లాంటి సందర్భం ఒక పుస్తకం తీసుకొచ్చేసి అంటే ఒక బుక్ ఏం చేస్తుందంటే చాలా వరకు సమాజంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి గులాంగిరి అన్నటువంటి పుస్తకం ఉంది మహాత్మా పూలే రాసిన పుస్తకం మొత్తం సమాజాన్ని పెద్ద ప్రభావితం చేసిన పుస్తకం అది మొత్తం అట్టడుగున్నటువంటి జ్యో జా జాతులు మొత్తం కూడా ఒక పెద్ద విజ్ఞాన జ్యోతులుగా వెళ్ళడానికి కావాల్సినటువంటి సందర్భాన్ని మహాత్మా పూలే పుస్తకం గులాంగిరి అక్కడ దాకా ఎందుకు మనకు కుల నిర్మూలన అన్నటువంటి పుస్తకం అంబేద్కర్ రాసిన పుస్తకం భారతదేశంలో కుల సమాజం పైన బ్రహ్మాండమైనటువంటి ఒక వజ్రాయుధం లాగా పుస్తకం అక్కడ దాకేందుకు ఈ దేశాన్ని నడిపిస్తుంది మొత్తం కూడా భారత రాజ్యాంగం పుస్తకం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుస్తకం రాజ్యాంగం మాత్రమే ఈ ఈ దేశం మొత్తాన్ని కూడా సరియైన మార్గంలో నడిపిస్తున్న పుస్తకం అది పుస్తకమే ఖురాన్ భగవద్గీత బైబిల్ పుస్తకాలే అవి మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో విస్తృతంగా పోయినటువంటి పుస్తకాలు అమ్మ నవల ఎవరూ లేరు కొన్ని కోట్ల మంది కమ్యూనిస్టులు తయారు చేసిన పుస్తకం అమ్మ నవల చెగువేరా బిన్ల పేరు బ్రహ్మాండం వేసుకుంటున్నారు వేసుకొని ప్రదర్శిస్తున్నారు ఐ మ్యాక్స్ పోతే చూస్తున్నాం ఎక్కడ వేరే చూస్తున్నాం ఏ లో చూసినా అవే బొమ్మలు కనిపిస్తున్నాయి పిల్లలు ఎవరైనా పిల్లల్ని అడిగితే బొమ్మ బాగుంది అంటున్నాడు వాడికి తెలియాలి చెగువేరా అన్నటువంటి విషయం అంటే చెగువేరా అని ఈ తరం పిల్లవాడు బ్రహ్మాండంగా బనిని ధరిస్తున్నాడంటే క్యూబా విప్లవం దాని కనుక ఎట్లా ఉందన్న విషయం వాడికి తెలుస్తోంది కాబట్టి ఇక్కడ వైట్ సెట్ బ్లాక్స్ ఎట్లా ఉంటారు వీళ్ళ మధ్య ఉండే ఘర్షణ ఏంటి అమెరికా దేశం పోతే వాడికి తెలుస్తుంది కానీ ఇక్కడే ఉండి వాడి పుస్తకం ద్వారా అమెరికాలో ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకుంటాడు ఈరోజు ఇది ప్రపంచాన్ని మార్చే గొప్ప శక్తి పుస్తకానికి ఉంది పుస్తకం అనేది ఒక గొప్ప సాధనం కాబట్టి తప్పకుండా మన దేశ నిర్మాణానికి మన దేశం యొక్క ఉన్నతికి మనందరం సుఖ సుఖ సంతోషాలతో ఉండడానికి మనమంతా సౌభాగ్యవంతంగా ఉండడానికి పుస్తకం ఒక బలమైనటువంటి సాధనంగా ఉంటుంది ఆ సాధనంగా ఉన్నటువంటి పుస్తకాన్ని తప్పకుండా అది మా ప్రాణంగా అది మా దైవంగా మరి అందరు దైవంగా మారాలి ప్రతి ఒక్కరూ ఇది నా దైవం అనుకోవాలి ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని నేను ప్రేమిస్తానని చెప్పేసి అనాలి ఒక ప్రేయర్ లాగా ప్రతిజ్ఞలాగా పుస్తకాన్ని కూడా చదువుకోవాలి ఏం జరుగుతుంది పుస్తకం చదువుతంటే ఒక మంచి అవుతాడు ఓ మంచి తల్లి అవుతుంది ఓ మంచి కుటుంబం అవుతుంది ఓ మంచి జాతి అవుతుంది ఓ మంచి దేశం అవుతుంది అది పుస్తకం ఇచ్చేటువంటి ఒక సాధనం ఒక పనిముట్టుగా ఉపయోగపడుతుంది ఓకే ఫైనల్లీ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా రాబోయే బుక్ఫేయిర్కి సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు మీరు చెప్పేది లేదు ప్రజలే మాకు చెప్తున్నారు ప్రజలే మాకు సూచిస్తున్నారు ఇంకా ఇంకా పుస్తకాలు ఎట్లా తీసుకురావాలో చెప్తున్నారు వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో ఈ పుస్తకాల్ని వాడవాడకు తీసుకుపోవాలి గడప గడప దాకా తీసుకుపోవాలి ఎవరికైతే జ్ఞానాన్ని అందడం లేదనుకుంటున్నాము ఎవరైతే అట్టడుగున మూలుగులు వినిపించినటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారో వాళ్ళ దగ్గరికి పుస్తకాన్ని తీసుకుపోవాలి అక్కడి నుంచి ఆ యొక్క విజ్ఞాన జ్యోతుల్ని ఈ దేశమంతా పంచాలి అది పుస్తకం కోరుకునేది పుస్తక థ్యాంక్ యూ గౌరీశంకర్ గారు మీ విలువైన అభిప్రాయాలు మాకు పంచుకున్నందుకు రైట్ సో ఎప్పుడు బుక్ బుక్ఫేర్కి వెళ్లే వాళ్ళతో పాటు ఈసారి కొత్త వాళ్ళు కూడా తప్పకుండా బుక్ ఫేర్కి వెళ్ళండి అవకాశం సద్వినియోగం చేసుకోండి నమస్తే